ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేడు జిల్లాకు విచ్చేసిన మంత్రి పినిపే విశ్వరూప్ కి రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జిగ్గిరెడ్డి గారు స్వాగతం పలికారు. అనంతరం రావులపాలెం సెంటర్లో గల స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ చిర్ల సోమసుందర్ రెడ్డి గారుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోడసీమ ముఖద్వారం వద్ద మరియు కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భారీ గజమాలలు క్రేన్ సహాయంతో అలంకరించి భారీగా బాణసంచా కాల్చి మంత్రి విశ్వరూప్ కు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. అదేవిధంగా కృతజ్ఞతా అభివర్ణం తెలియజేస్తున్నాను. ఈరోజు చాటు తీసుకుని తొలిసారి నియోజకవర్గం వచ్చినప్పుడు నా సోదరుడు శాసనసభ్యుడు ప్రభుత్వ సెక్రటరీ గారు ఈరోజు అన్నింటి కావాలని ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి శాసనసభ్యులు కొన అందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ఏదైనా నమ్మకపోతే జగన్మోహన్ రెడ్డి నమ్మకం వండు కాకుండా తప్పనిసరిగా ఈ రవాణా రంగంలో సమూల మార్పు తీసుకొచ్చి మరి ఏదైతే పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు ఆటో మీద వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరికీ అధికారులతో ఉద్దేశించి మాట్లాడి వాళ్ళు వేధించకుండా మామూలుగా దుర్వర్తన తెలియదు. ఈరోజు 100 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిరుమలలో మరి మే 15 తొలి బస్సు జగన్మోహన్ రెడ్డి గారి చర్చ మీద స్వామివారి సన్నిధిలో ప్రారంభం జరిగింది. అదేవిధంగా జూన్ నెలాఖరికి మొత్తం 100 వెహికల్లో తిరుమల నుంచి తిరుపతి నుంచి తిరుమల పైన 50 వెహికల్ కింద 80 వెహికల్ భక్తులకి అసౌకర్యం కలగకుండా పోలీసులు ఫ్రీ ఏరియాగా తిరుమల చేరే లక్ష్యంతో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో వాటి పనితీరును గమనించిన తర్వాత మరి మెట్రో నగరానికి విశాఖపట్నంలో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ తిరుమలలో కానీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇప్పటికీ పాతబడినటువంటి వాహనాలకు కానీ 998 వాహనాలని ఇప్పుడుగా టెండర్ పిలిచాం. అవన్నీ కూడా లీజ్ బేసిన తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ప్రైవేట్ గురించి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ కూడా గమనిస్తామని అన్నది జరుగుతుంది. వీళ్ళు ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ డీజిల్ యొక్క పెరుగుదల అనేది ఆర్టీసీని తీవ్ర ఇబ్బంది పెడుతుంది. తప్పనిసరిగా ఈ సంస్థను గతించుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ప్రైవేట్ పరంగా ఉంది కాబట్టి కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 54,000 కార్మికుల జీవితంలో విలువలింపి ఆర్టీసీ మీద ప్రభుత్వంలో విలువ చేసింది. మరి ఇది ఒక చారిత్రాత్మక సమస్య. తద్వారా రాబోయే రోజుల్లో ఇవాళ ఆటో మిత్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం ఆదుకొని మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తున్నారు. ఈ చర్యల భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాబోయే రోజుల్లో 2024 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.